రోగం ఏంటో తెలీదు, ఎందుకు వస్తుందో అర్థం కాదు. నమూనా పరీక్షలు సాధారణమే, వైద్యులకే అంతుచిక్కని రోగాలు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఆయా రోగాల బారిన పడుతూ సామాన్య ప్రజానీకం నరక యాతను అనుభవిస్తున్నారు. ఈ విచిత్ర వింత రోగాలు వస్తున్న ప్రాంతం ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నగరంలో ఉంది. ఇంతకు అక్కడ ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో ఓసారి మనం చూద్దాం. జగదీర్గుట్టలోని రాజు గృహ కల్ప కాలనీలో అయితే గత 6-7 నెలల నుంచి మాత్రము వాటర్ సమస్యతో ఒకటి కాపితే ఒకటి, ఇంకోటి కాపితే ఇంకోటి అన్నట్టుగా కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు మంచన బారిన పడుతున్నారు. అయితే అసలు దీనికి గల కారణాలు ఏంటి, అంటే వాటర్ సమస్యనైనా ఇంక ఇతర సమస్యలు ఉన్నాయా, వీళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేశారా లేదా, అసలు ఈ సమస్య రావడానికి డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఒక్కసారి మనం రాజు గృహ కల్పలోని వాసులను అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేనైతే జగదీర్గుట్టలో రాజు గృహ కల్ప కాలనీలో ఉన్నాను. వీళ్ళ సమస్యకి అసలు పరిష్కారం ఏంటో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ జగద్గురుకుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సుమారు 1500 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2 నెలల నుంచి చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ రోగాల బారిన పడుతున్నారు. ఈ రోగాల బారిన పడుతున్న వారందరూ ఎక్కువగా యువకులు, వృద్ధులు, మహిళలే అధికంగా ఉన్నారు. వీరందరూ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కాలనీ వాసులు ఇటీవల మంచినీటి సమస్యతో సతమతమైపోతున్నారు. తరచూ మంచినీటి పైపుల మరమ్మతుల కారణంగా తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో జలమండలి అధికారులు కృష్ణా, గోదావరి మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఈ నీటి సరఫరా నుంచే రోగాలు వస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటి వల్ల 300 మంది అనారోగ్యానికి గురై మంచాన పడ్డారు. ఈ నీళ్ళ తిన్నదో ఏమున్నదో అర్థం కావట్లేదు, కానీ కాళ్ళ మంటలు, మోకాళ్ళ నొప్పులు, నడుములు, కాళ్ళు చేతులు తెల్లందాక నిద్ర రాదు. మరి నీళ్ళదా ఏమదా అర్థం కావట్లేదు. మరి గది నొప్పులు అయితే ఉన్నాయి చూడు. ప్రభావం మళ్ళీ ఎసరి రోజులు 2-3 ఏళ్ళ సంధి ఉన్నది. కాళ్ళ మంటలు, కాళ్ళు లేచి నడవని చేయి. హాస్పిటల్కి పోతున్నాం, మందులు వేసుకుంటున్నాము, తక్కలేవు ఏమి లేవు. తాగేటి నీళ్ళు తాగుతున్నాం. వాటర్ ఫీటర్ తెచ్చుకోవాలంటే ఫీటర్ నీళ్ళకి మరింత అవుతాయి అంటున్నారు. ఇంకా ఏం నీళ్ళు తాగాలి, ఇక ఏం నీళ్ళు తాగాలి. వాటర్ ఫీటర్ ఏమో మొక్కలు పోతున్నాయి, బొక్కలు అరిగిపోతున్నాయి, బొక్కలకు మంచిగా అంటున్నారు. ఇవి ఒడగట్టుకుని ఒడగట్టుకుని తాగుతున్నాం. ఈ కథ ఉన్నది మాకు, ఏం చేయాలి. చక్కగా నడవని వేయి, తెల్లం దాకా నిద్రపోని, మంటలు మంటలు, కాళ్ళు చేతులు, కాళ్ళ నొప్పులు, ఇళ్ళ గురించా మరేంది, కాళ్ళ నొప్పులు, కాళ్ళు చీర్లు, ముఖాలు, కీళ్ళు ఇవన్నీ నొస్తున్నాయి. 2-3 నెలల నుంచి బాగా ఇంకెక్కువైనాయి. చెప్పలేదు ఎవరు, మేము అడిగే ఇల్లు తాగుతా ఉన్నాము ఉంటున్నాము. చెప్పడం ఎవరికి చెప్పాము, మరీ ఎక్కువైనాయి 2-3 నెలల నుంచి. ఇక నీళ్ళు ఓసారి మర్చిపోతే ఓసారి మబ్బు అట్లా నీళ్ళని ఎంత పాటించి మేమేమి చూడము. వచ్చినవి పట్టుకుంటున్నాము, ఎట్లా తాగుతున్నాము. వస్తాయి మట్టి మట్టి వస్తాయి, కోసారి తెల్లగొస్తాయి. వాన తినట్టే ఇంకా మట్టి బూడిద. ఏ రోగం అనే ఇక్కడ తెలియదు. ఏ కొలు పోయినా మళ్ళీ ఎప్పట్లాగా నొప్పి. 2 నెలలుగా కాలనీ వాసులు రోగాల బారిన ఎక్కువగా పడుతున్నారు. రోగం వచ్చిన వెంటనే వైద్యం కోసం వెళితే డాక్టర్లు పరీక్షలు రాస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆ పరీక్ష రిపోర్టులో ఎటువంటి సమస్య లేదని అంటున్నారు. వైద్యులు రాసిచ్చిన మందులు వాడినా నొప్పులు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోగాలు డాక్టర్లకి సైతం అంతుచిక్కడం లేదని బాధితులు అంటున్నారు. కీళ్ల నొప్పులతో నరకయాత్ర అనుభవిస్తున్నామని కాలనీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. 10 ఏళ్ల కింద జగద్గిరిగుట్టలో ఉన్న వాటర్ ట్యాంక్ ని శుభ్రం చేశారని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పటిదాకా దానిని క్లీన్ చేయలేదని అంటున్నారు. ట్యాంక్ లో పెద్ద ఎత్తున నురుగు పేరుకుపోవడంతోనే నీరు కలుషితంగా మారి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. నీళ్ల ప్రాబ్లం ఉంది, ఇదంతా క్లీనింగ్ ఏం లేదు, వాటర్ మొత్తం మంచిగా వస్తలేవు, క్లీన్ ఎవరు చేసేటోళ్ళు లేరు, అది ప్రాబ్లము. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకి దోమలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకైతే 1 నెల అవుతుంది, ఇప్పుడు తగ్గినాయి. ఇక మా బ్లాక్లో అయితే చాలా మందికి వచ్చినాయి, వాళ్ళు అసలు నడవడం కూడా రాకొస్తలేదు, పైనే ఉన్నారు వాళ్ళు వాటర్ వల్లనే. ఒక రోజు మంచిగా వస్తాయి కానీ పైన కడగరు కదా, దాంట్లోకెన్నే ప్రాబ్లం వస్తుంది. నీళ్ళు బాగానే వస్తాయి కానీ దాంట్లోకెన్నే ప్రాబ్లం, ట్యాంక్లలోకి క్లీన్ నీట్గా రావు. నడువు నొప్పులు, కాళ్ళు, ఏళ్ళు, మోకాళ్ళు, మోచేతులు, ఇవన్నీ మీద నరాలు, ఇవన్నీ తిరుగుడు, కళ్ళు తిరుగుడు, నెత్తి వీకినట్టు అవడు, ఆగం ఆగం అవడు. చేసుకోవాలంటే వల్ల అవుతలేదు మాకు. ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది ఇట్లా కాబట్టి. నీళ్ళు మంచిగా కానుకున్నాయి, ఆ వాటర్ వల్ల కూడా మాకు ప్రాబ్లం ఉన్నది. తిన్నామన్నా కూడా మనశ్శాంతి లేదు, లేచేటానికి మాకు ఇక్కడ బో పెట్టడానికి కూడా లేదు. ఇంటికి రాదు, అందరం అడ్డం మేము. అప్పటి నుంచి అవే తాగుతున్నాం, ఇప్పుడు కూడా కొన్ని అవి ఇవి తాగుతున్నాం. ఈ నీళ్ళు తాగుతున్నాం, ఆ నాళ్ళు తాగుతున్నాం. ఎంతగానో 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలంటే 5-6 నెలల నుంచే చాలా
అందరం జనాలు కూడా అడ్డమాట. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్యం బారిన పడి బాధపడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ ట్యాంకు శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు ఎక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు దీనిపై ఆశా వర్కర్లు సర్వే చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇన్ని అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏమిటి అనేది త్వరగా పరిష్కరించి అనారోగ్య సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. రాజు గృహ కల్ప కాలనీకి ఏదైతే వాటర్ సప్లై అయితే ఆ వాటర్ ట్యాంక్ అయితే గత 10 సంవత్సరాల కింద క్లీన్ చేశారు, కానీ అప్పటి నుంచి అయితే అసలు వాటర్ ట్యాంక్ క్లీన్ చేసింది లేదని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరూ మంచన బారిన పడుతున్నారని చెప్పి ఈ కాలనీ వాసులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ కన్నీరు కూడా పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా సమస్యను గవర్నమెంట్ వారికి తీసుకెళ్లి మాకంటూ ఏమీ లేదు, ఈ వాటర్ సమస్య ఒకటి తీర్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే రోజు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు మెడిసిన్స్ తెచ్చుకుంటారు, వేసుకుంటారు అప్పటి వరకే. ఆ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ వాళ్ళకి అదే అవుతుందని చెప్పి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ తో సుప్రియా, HMTV హైదరాబాద్. హన్మకొండ జిల్లాలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సెకండ్ ఇయర్ చదువుతోన్న దిలీప్ కుమార్ ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బూతులు పిడిగుద్దులతో ర్యాగింగ్ చేసినట్లుగా దిలీప్ కుమార్ ఆరోపించారు. ర్యాగింగ్ పాల్పడ్డ స్టూడెంట్లతో పాటు ఎస్ఆర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని దిలీప్ కుమార్ ఫిర్యాదు చేశారు.